హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మణిపూర్లో ఏం జరుగుతోంది? మణిపూర్లో మారణ హోమం జరుగుతోంది అనే మాట కూడా చాలా చిన్న మాట అయిపోతుంది. మణిపూర్లో జరుగుతున్నది చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. ఇటువంటి పదాలు కూడా చాలా సందర్భాలు వాడారు. ఏం మాట్లాడాలో, ఏమని చెప్పాలో అక్కడ జరుగుతున్న ఘటనలను చూస్తే అర్థం కాని పరిస్థితుంది. ఆ స్థాయిలో అక్కడ మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల హత్యలు జరుగుతున్నాయి, కుటుంబ సభ్యుల ముందే వాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదంతా క్రూరంగా వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలని సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ వీడియోలను చూసి రాక్షస ఆనందం పొందుతున్నారు. నిన్న మొన్నటి వరకు కలిసి మెలిసి ఉన్న రెండు జాతుల ప్రజల మధ్య జరుగుతున్న గొడవలు ఇవి. ఇంత కలిసిమెలిసి ప్రేమగా ఉన్న ఆ జాతుల మధ్య గొడవ పెట్టింది ఎవరు? గొడవకు కారణం ఏంటి? దేశంలో చాలా సందర్భాల్లో చాలా తెగల మధ్య, చాలా ప్రాంతాల మధ్య, చాలా వర్గాల మధ్య గొడవలు చూసాం. కానీ గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో, గతంలో ఎప్పుడూ జరగని స్థాయిలో, గతం ఎప్పుడు మనం చూడని స్థాయిలో మణిపూర్లో ఇప్పుడు జరుగుతున్న ఘటనలు కనపడుతున్నాయి. వీటిని ఆపడం కోసం, ఇటువంటి జరిగిన ఘటనల పట్ల కనీసం విచారం వ్యక్తం చేయడం కోసం కొంతమందికి తీరిక లేకుండా పోతుంది. దాని గురించి ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఈ దేశానికి తొలి గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా చేసుకున్నాం. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ చాలా గొప్పగా చెప్పాయి. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పాయి. భారతదేశ గొప్పతనం గురించి, భారతదేశ ఔన్నత్యం గురించి, భారతదేశ రాజకీయ పార్టీల ఔదార్యం గురించి చాలా గొప్పగా చెప్పాయి. ఆ పార్టీలు ఏ స్థాయిలో ద్రౌపది ముర్ము గురించి మాట్లాడాయో, ఏ వర్గాల నుంచి ఆవిడ వచ్చారో, ఆ వర్గాల ప్రజల ప్రాణాలు పోతున్నా, అత్యాచారాలు గురవుతున్నా ఎందుకు మొదటి మహిళ స్పందించలేకపోతున్నారు? ఎందుకు ఆవిడ వైపు నుంచి కనీసం ఒక స్పందన లేకుండా పోతుంది? సో ఆవిడ స్పందన ద్వారా ఇమీడియట్గా అక్కడ జరుగుతున్న గొడవలన్నీ సమసిపోతాయని ఆశించలేం. కానీ నైతికంగా ఆ వర్గాల ప్రజలకు, మాకు సంబంధించిన ఒక మనిషి ఈ భారతదేశ అత్యున్నత పీఠంపై ఉన్నారు, ఆవిడ మన కోసం మాట్లాడగలరు, ఆవిడ మనకు అండగా నిలబడగలరు అనే ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించాల్సిన అవసరం ఉంది కదా. మేము ఈ దేశ బిడ్డలమే కదా, మమ్మల్ని ఎందుకు ఇలా వేధిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారు అని భావిస్తున్న ఆ వర్గాల ప్రజలకు ఒక సాంత్వన చేకూర్చాల్సిన బాధ్యత రాష్ట్రపతి పైన ఉంటుంది కదా. ఆ బాధ్యతను ఎందుకు ఆవిడ తీసుకోలేకపోతున్నారు? ద్రౌపది ముర్ముకి రాజకీయ కారణాలు ఉన్నాయా? ద్రౌపది ముర్ము పెదవి విప్పకపోవడం వెనక ఒత్తిడులు ఉన్నాయా? తమ జాతి ఈ స్థాయిలో ఇబ్బందులు పడుతుంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గాల ప్రజలు ఇంతగా అల్లాడుతుంటే కూడా స్పందించలేని స్థాయిలో రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు తయారవుతున్నారు? ఇలా ద్రౌపది ముర్ము ఒక మహిళగా ఉండి ఇంకొంతమంది మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? రాజకీయ ప్రయోజనాలు రాష్ట్రపతికి కూడా ముఖ్యంగా మారిపోయాయని ప్రజలు చర్చించుకున్న పరిస్థితికి ఎందుకు ఆమె కారణమవుతున్నారు? సరే, రాజకీయ పార్టీలు స్పందనలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ కన్వీనియంట్ కోసం రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. ఈ దేశ మీడియాకి ఏమైంది? ఈ దేశ మీడియాకి ఎందుకు స్పందించట్లేదు? ఈ దేశ మీడియా ఎందుకు ఈ అంశాన్ని చూపించట్లేదు? ఈ దేశ మీడియా ఈ అంశాన్ని ఒక కోణంలో చూపించడం కోసం పడుతున్న తాపత్రయం చూస్తే బాధేస్తుంది. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన సందర్భంలో దేశమంతా ఆందోళనలు చేశారు. గంటల తరబడి, రోజుల తరబడి ఢిల్లీ వీధుల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రజలంతా ఒక్కటయ్యారు. నిర్భయకు న్యాయం చేయాలని కోరారు. నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. కానీ ఈరోజు ఒక జాతికి పైన జరుగుతున్న దాడిని, ఓ జాతి నిర్మూలన కోసం జరుగుతున్న దాడిగా కనపడుతోంది అక్కడ. ఆ జాతిని అసలు ఆ ప్రాంతం నుంచి తరిమేయాలని జరుగుతున్న కుట్రగా కనపడుతోంది. అనేక మంది మహిళల మాన ప్రాణాలను తీసేస్తున్నారు, వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. అయినా మీడియా ఎందుకు మౌనంగా ఉంటోంది? మీడియా నోటికి తాళం ఎవరేస్తున్నారు? నిర్భయ ఘటనపై స్పందించిన దానిలో కనీసం ఒక 10% కూడా ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపించలేకపోతున్నారు? నిర్భయ ఘటన తర్వాత దేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, కొత్త చట్టాన్ని. ఆ చట్టం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తోంది. ఆ నిర్భయ చట్టం మణిపూర్ మహిళలకు వర్తించదా? మణిపూర్ గిరిజన మహిళలు ఈ దేశ బిడ్డలు కాదా? వాళ్ళకు నిర్భయ చట్టం వర్తించదా? నిర్భయకు జరిగిన అన్యాయానికి, 100 రెట్లు అన్యాయానికి గురవుతున్న మణిపూర్ మహిళల పేరుతో ఎన్ని చట్టాలు రావాల్సిన అవసరం ఉంది?
ఆ చట్టాల కోసం మీడియా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? ఇంటర్నెట్ బ్యాన్ పేరుతో 2 నెలలుగా అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి తెలియకుండా కళ్ళు కట్టేసిన ప్రభుత్వాలు మీడియా నోళ్లు కూడా మూసేశాయా? సగటు భారతీయులకున్న అనుమానాలు ఇవి. సో రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం, మీడియా వ్యాపార ప్రయోజనాల కోసం పనిచేసుకుంటూ పోతే ప్రజల ప్రయోజనాల కోసం ఇంకా పనిచేసేది ఎవరు? ప్రజల ప్రయోజనాలు ఎవరికి పడతాయి? ఇండిపెండెంట్ జర్నలిజం ఉంది కాబట్టి కొన్ని వార్తలు, కొన్ని వీడియోలు ఇంకా బయటకు వస్తున్నాయి. సో ఎప్పటికైనా మీడియా స్పందించాలి, రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలి, మణిపూర్ ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇప్పుడే ఇప్పటికే ఆ ఘటనలో బాధితులుగా ఉన్న వాళ్ళ పట్ల ఈ దేశం మీ పక్కన ఉంది, ఈ దేశం మీతో ఉంది అనే భరోసా కల్పించాలి. ఆ దిశగా పార్టీలు, మీడియా వ్యవహరించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.